విద్యార్థులకి శుభోదయం. ఈరోజు మనం లేఖ అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఈ లేఖలు దేనికి ఉపయోగపడతాయి అని కూడా నేర్చుకోబోతున్నాం. చూద్దాం వాటి గురించి. లేఖల్లో వ్యక్తిగత లేఖలు ఉంటాయి, కార్యాలయ లేఖలు ఉంటాయి, వ్యాపార లేఖలు ఉంటాయి, పత్రికలకు రాసే లేఖలు కూడా ఉంటాయి. వ్యక్తిగత లేఖలంటే మన సేవ సమాచారం కావచ్చు, ఏదైనా విషయం తెలియజేయడానికి మన బంధువులకి రాస్తూ ఉంటాం, మన స్నేహితులకు రాస్తూ ఉంటాం. కార్యాలయాలకు అంటే ఆఫీస్ ఏదైనా పని ఉంటే కనుక అధికారులకు లేఖ రాస్తుంటాం, వ్యాపారులకు లేఖ రాస్తుంటాం, పత్రికలకు కూడా లేఖ రాస్తుంటాం. ఇలా లేఖల ద్వారా మనం వివిధ విషయాల్ని మన వేరే వాళ్ళకంటే ఎవరికైతే తెలియజేయాలనో వారికి తెలియజేయవచ్చు. ఆ లేఖ పరిచయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అని ఇచ్చారు. ఇక్కడ బొమ్మను చూడండి అమ్మ, అందరూ మీరు పుస్తకాలు జాగ్రత్తగా చూసుకోండి. బొమ్మని బొమ్మను పరిశీలించారు కదా అందరూ. ప్రశ్నలు కింద ప్రశ్నలు అడుగుతున్నారమ్మా, బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రశ్న అడుగుతున్నారమ్మా. బొమ్మలో ఒక మహిళ, ఒక బాలిక, వాళ్ళిద్దరు ఎవరై ఉంటారు అంటే ఆమె తల్లి అయి ఉంటుందని నేను అనుకుంటున్నామ్మా. ఈ అమ్మాయి లేకపోతే అమ్మాయి కూతురై ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూతురు లేఖ చదువుతుంటే తల్లి వింటూ ఉంది. రెండో ప్రశ్నమ్మా, ఉత్తరంలో ఏమి ఉండవచ్చు? లేఖను ఉత్తరం అని కూడా అంటారమ్మా. ఆ ఉత్తరంలో ఏముండవచ్చు, అసలు ఏం చదువుతుండొచ్చు పాప? ఒకసారి ఆలోచించండి, ఉత్తరంలో ఏముండొచ్చు? నేను అనుకుంటున్నాను బంధువుల నుంచి సమాచారం ఏదైనా వచ్చి ఉండవచ్చు, దాన్ని చదువుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఉత్తరాలు రాయడం చదవడం చేశారా? అది మీకు ప్రశ్నమా. మీరు ఈ చిన్నప్పటి నుంచి అంటే ప్రారంభ తర్వాత కాబట్టి ఇంతకాలం ఎప్పుడైనా ఉత్తరాలు రాసి ఉండవచ్చా మీరు, లేదా చదివారా? ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా నాలుగో ప్రశ్న, మీ ఊరి గురించి లేదా మీరు చూసిన ప్రాంతం గురించి ఎవరికైనా ఉత్తరాలు రాశారా? మీ ఊరి గురించి అయినా లేదా మీరు చూసిన ప్రాంతం ఏదైనా ఉంటుంది కదమ్మా, దాని గురించి మీ స్నేహితులకైనా మీ బంధువులకైనా ఉత్తరాలు రాశారా అని అడుగుతున్నారమ్మా. రాస్తే రాశాను అనుకోండి, లేదంటే లేదనుకోండి. ఇక అసలు ఈ పాఠం ఎందుకు ఇచ్చారో చూద్దాం. మనం పాఠ ఉద్దేశం చూద్దాం. పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాల గురించి తెలియజేయడమే ఈ పాఠ ఉద్దేశం. మనకి లేఖ రచనను పరిచయం చేస్తూ, లేఖను ఎలా రాయాలో పరిచయం చేస్తూ, మన తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చూడదగినటువంటి స్థలాల గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం ఉద్దేశం అంటే ఈ పాఠం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి స్థలాల గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో మనకి ఈ పాఠాన్ని కూడా జరిగింది. ఇక పాఠ్య భాగ వివరాల్లోకి వెళ్దాం. మన ఈ లేఖ అనే పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖ రచన ప్రక్రియకు చెందినది.
లేఖన ఇంకా ఏమంటారంటేమో ఉత్తరం అంటారు. జాబ్ అని కూడా అంటారు. లేఖన విషయం ప్రధానం. లేఖ రాసేటప్పుడు ముఖ్యమైనది ఏంటి లేఖలు అంటే విషయం. మనం ఏ విషయం గురించి అయితే తెలియజేస్తున్నామో ఆ విషయమే ముఖ్యమైనది. ఇది వచన రూపంలో ఉంటుంది. ఇది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు మన బాగా గ్రాంధిక భాష వచ్చని ఆ భాష వచ్చని అలా రాస్తే ఎదుటి వాళ్ళకి అర్థం కాదమ్మా. అది ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వచన రూపంలో మాత్రమే ఉంటే బాగుంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితర భేదాలు ఉంటాయి. లేఖల్లో భేదాలు, లేఖల్లో భేదాలు ఇక్కడ మనకి నాలుగు రకాలుగా చూపిస్తున్నాను నాన్న. ఒకటి వ్యక్తిగత లేఖలు, రెండవది కార్యాలయ లేఖలు, మూడవది వ్యాపార లేఖలు. పత్రికలకు లేఖలు. ఇలా నాలుగు రకాలుగా ఉంటాయమ్మా లేఖలు. భేదాలు అన్నమాట ఇవన్నీ కూడా నాలుగు భేదాలు. వ్యక్తిగత లేఖలు, కార్యాలయలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు. ఇలా భేదాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ పోతే నాన్నప్పుడు మనము ప్రవేశిక చూద్దాం. వివిధ ప్రాంతాల సందర్శన మానవ మేధో వికాసానికి బాటలు వేస్తుంది, మానసిక చైతన్యాన్ని కలిగిస్తుంది. చారిత్రక స్థలాలు దర్శించడం వల్ల ఆనాటి జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి మొదలైన వాటి గురించి మనకు తెలుస్తుంది. అందువలన అట్లాంటి స్థలాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో నాగార్జున సాగర్, వరంగల్, హైదరాబాద్ మొదలైన స్థలాల గురించి తెలుసుకోవడానికి లేఖారూపంలో ఉన్న ఈ పాట చదవండి. వివిధ ప్రాంతాల సందర్శన అంటేమో వివిధ ప్రాంతాలను చూడడం వలన మానవ మేధ వికాసం, మానవ యొక్క మేధస్సు వికసిస్తుంది. ఆ వికసించడానికి బాటలు వేస్తుంది ఈ సందర్శన. ఏ సందర్శనమా? ప్రాంతీయ సందర్శన అంటే ముఖ్యమైన ప్రదేశాలు చూడడం వలన మానవుడు చాలా తెలివిగలవాడిగా మారుతాడు అని ప్రమాణిస్తున్నారు. మానసిక చైతన్యాన్ని కలిగిస్తుంది, మనసు చైతన్యవంతమవుతుంది. చారిత్రక స్థలాలు దర్శించడం వలన ఆనాటి జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి మొదలైన వాటి గురించి మనకు తెలుస్తుంది. చరిత్రకి సంబంధించినటువంటి స్థలాలను మనం చూడడం వలన ఆ చరిత్రలో అప్పటి కాలంలో వాళ్ళ యొక్క మానవుల యొక్క జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళ యొక్క రాజకీయ పరిస్థితి కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు ఎలా ఉందో మనకు తెలుస్తుంది. తర్వాత అప్పటి యొక్క చరిత్ర తెలుస్తుంది మనకి. సంస్కృతి తెలుస్తుంది. సంస్కృతి అంటేనా ఆచార వ్యవహారాలు కూడా తెలుస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఈ చారిత్రక స్థలాలు దర్శించడం వలన మనం తెలుసుకోవచ్చు. అందువలన అట్లాంటి స్థలాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు అంటమా ఈ చారిత్రక స్థలాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంట. తప్పకుండా అందరూ కూడా చారిత్రక ప్రదేశాలు చూడాలి. తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో అనేక చూడదగినటువంటి ప్రదేశాలు, ప్రముఖమైన ముఖ్యమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
అవి చూద్దాం, కొన్ని మనకి చూద్దాం. వాటిలో నాగార్జున శాఖ, మన నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున శాఖ అదొక పెద్ద డ్యామ్. అక్కడ మనమంతా మేము చూస్తూ ఉంటాం, అదొక చారిత్రక కట్టడం. వరంగల్ కాకతీయ కోట ఉన్నటువంటిది వరంగల్. ఆ వరంగల్ కూడా చూడాలని చాలా మంది వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళినాక అక్కడ అప్పటి కాలంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏందో మనకి అర్థమైపోతుంది. హైదరాబాద్ చూసుకున్నట్టే హైదరాబాద్ లో చాలా చూడలేనటువంటి ప్రదేశాలు ఉన్నాయమ్మా, అవన్నీ కూడా చూస్తే అప్పుడు చరిత్రని మనకి తెలిసిపోతుంది. మొదటి స్థలాల గురించి తెలుసుకోవడానికి ఏకరూపమైన ఈ పాటలు చదువుతాము. నాగార్జున సాగర్ గురించి, వరంగల్ ఉన్నటువంటి ప్రదేశాల గురించి, హైదరాబాద్ ఉన్నటువంటి స్థలాల గురించి తెలుసుకోవడానికి మనకి పాఠం అంటే లేఖ రూపంలో ఉందంటమ్మా, ఆ పాఠాన్ని మనం చదువుతామని చెప్పేసి చెప్తున్నాను. ఇది రేపు చెప్తున్నాము మొదటి భాగం. ఇప్పుడు హోంవర్క్ తీసుకోండి. పేజీ నెంబర్ 38 పైన సెకండ్ బిట్ చూడమ్మా, కింది లేఖను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయండి అని ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ ఒక లేఖ ఇచ్చారు, ఆ లేఖ కింద 4 ప్రశ్నలు ఇచ్చారమ్మా, ఆ 4 ప్రశ్నలకు సమాధానం రాయండి. నేను ఒకసారి ప్రశ్నలు చదువుతాను, వాటిని అర్థం చేసుకోండి. లేఖను ఎవరు ఎక్కడి నుంచి రాశారు అని ఇచ్చారు అన్న. లేఖ రాసిన వాళ్ళ పేరు రాయాలని ఇక్కడ. లేఖ రాసిన వాళ్ళ పేరు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడమే ఇట్లు అని చూడండి, ఆ వెంకట అని ఇచ్చాడు. లేఖ ఎవరు రాశారు? వెంకట నేతను రాశాడు. ఎక్కడి నుంచి రాశాడంటే ఇక్కడ చూడండమ్మా, ఎక్కడి నుంచి అయితే రాస్తున్నారో ఎడమ వైపు ఇక్కడ ప్రత్యేకం ఉంటుందన్న, అది చూసుకోవాలి. రైతుల పరిస్థితి దిగజారడానికి ముఖ్య కారణాలు ఏమిటి? ఇప్పుడు రైతుల పరిస్థితి గురించి ఇచ్చానా, వాళ్ళ రైతుల పరిస్థితి అంతా దిగజారిపోయిందంట, దాంట్లో ముఖ్య కారణాలు ఏదో రాయాలంటున్నాడమ్మా. ఇక్కడ ఈ ఈ విషయం ఉంది చూడడం మధ్యలో, ఆ మధ్యలో రైతుల కష్టాల గురించి ఇక్కడ ఉంటుంది, దానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. చట్టం ఎందుకు నరికి వేస్తున్నారు, ఈ చట్టం ఎందుకు నరికి వేస్తున్నారో కూడా మనకి ఈ విషయంలో ఉంటున్నా, చదివి జాగ్రత్తగా రాయండి. పర్యావరణ పరిరక్షణ కోసం మనం ఏం చేయాలి అంటే, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మనం ఎలాంటి పనులు చేస్తే పర్యావరణాన్ని రక్షించుకోవాలో మీరు రాయండి. దాన్ని ఈ 4 ప్రశ్నలకి ఆన్సర్లు రాయండి, జాగ్రత్తగా చదివి రాయండి. థ్యాంక్ యూ.